సినీ రంగంలో హీరోలు అనేవాళ్ళు దేవుళ్ళు. ఆ దేవుళ్ళని కాపాడుకోవడం కోసం బలిస్తూ ఉంటుంటారు. అది ఎవరో ఒకళ్ళని డైరెక్టర్లన్నా బలిస్తూ ఉంటారు, లేకపోతే కనుక మ్యూజిషియన్నన్నా బలిస్తుంటారు, హీరోయిన్లనన్నా బలిస్తూ ఉంటుంటారు. తెలుగే కాదు, ఇది దక్షిణాది భాషలన్నిట్లలో కూడా ఉంది. సక్సెస్ అయితే హీరో గొప్పతనం, ఫెయిల్ అయితే డైరెక్టర్ అన్నా లేకపోతే హీరోయిన్ అయినా. ఇప్పుడు వారసుడు ఏదైతే తమిళ్ హీరో విజయ్ది, దిల్రాజు గారి ప్రొడక్షను, ఆ వారసుడు ఇక్కడ 11వ తారీఖు రావాల్సి ఉంటే 14 వాయిదా పట్టం, అది కాస్త తుస్సు మంది. ఇక్కడ కర్ణాటకలో అయితే మొదట్లో 1000 షోలకు పైగా పెట్టింది, కాస్త ఇప్పుడు 370 షోలకు పడిపోయింది. దీన్ని ఏ విధంగా ట్విస్ట్ చేశారు విజయ్ అభిమానులు, ఈ హీరోల అభిమానులు? విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, హీరోలను దైవాంశ సంభూతులుగా భావించేసి హీరోయిన్లను ఎవరో ఒకళ్ళని దొంగలు చేసి చూపెడతా ఉంటుంటారు అన్నమాట. ఇప్పుడు రష్మిక మందన్ని దొంగగా చేసి చూపెడుతున్నారు, ఆమె వల్లనే సినిమా నాశనం అయిపోయిందంట. ఎందుకు? అసలే ఆల్రెడీ కర్ణాటకలో రిషబ్ శెట్టికి ఈమెకి ఘర్షణ వాతావరణం, చివరికి ఆ సినిమా కూడా ఆపేద్దామని చూశారు. బట్ ఆ సందీప ఎవరైతే ఇదివరకు ఏగాలో విలన్ ఉన్నాడు కదా, అతను అక్కడ బాగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు, అతనంటే అందరూ పాజిటివ్గా ఉంటారు. అతను రష్మికకు అండగా నిలబడ్డాడు, ఆ మీద ఆంక్షలు పెట్టకూడదని, అందుకని సినిమా రిలీజ్ అయింది. కానీ సినిమా ఆడలేదు కాబట్టి షోలు తగ్గిపోతున్నాయి. షోలు తగ్గిపోతుంటే దానికి ట్రోల్ ఏంటంటే, పాపం రష్మికని టార్గెట్ చేస్తున్నారు, రష్మిక వల్లనే ఇదంతా జరుగుతుంది, రష్మిక మీద కోపంతో కర్ణాటకలో చూడట్లేదు ఆ సినిమానని. సినిమా బాగుంటే చూస్తారు, ఆ లెక్కనైతే తమిళ హీరోది కాబట్టి చూడట్లేదు అని చెప్పచ్చు కదా. కానీ హీరోయిన్ని బలిపోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. డెమోక్రసీ ఉంటుంది, ఆ డెమోక్రసీ ఒకళ్ళకే ఉంటుంటుంది అన్నమాట ఎక్కడికక్కడ.